మళ్ళీ వెళ్ళి హైయర్ అఫీషియల్స్ని కలిసి ఇది మా పొజిషన్, మాకు పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వమని మేము డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాం. లేదండి, బికాజ్ దిస్ ఈజ్ అ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ వెల్ ప్లాన్డ్ స్ట్రైక్ చేయడం తర్వాత గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చింది అంటే 1 ఇయర్ వరకు స్టైపెండ్ రిలాక్సేషన్ చేస్తాము అన్నారు. అంటే మా స్టైపెండ్ డిఎంఏ నుంచి మాకు క్రెడిట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ దాని నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది అనేది మాకేం హామీ లేదు. అంటే మేము చేసేది ఒక టెంపరీ ఫిక్సా అని మాకు డౌట్ వస్తుంది. మేము ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీని గురించి మళ్ళీ మళ్ళీ పోరాటం చేయాలని మాకు లేదు. సో దాని గురించి గవర్నమెంట్ నుంచి మేము ఇంకా బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మిగతా 7 వాటి గురించి ఎటువంటి గ్యారంటీలు రాలేదండి. అందుకనే మేము ఈరోజు మళ్ళీ స్ట్రైక్కి వచ్చాము. ఈరోజు మేము కేఎంసీలో ర్యాలీ తీస్తున్నాము. మా యొక్క రోడ్స్ ఎలా ఉంది ఏంటి అని అందరికీ తెలియజేయాలని ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇంత చేయబట్టి కూడా నిన్న మళ్ళీ ఒక స్టూడెంట్ కింద పడి నిన్న మళ్ళీ ఆ స్టూడెంట్కి దెబ్బలు తగిలాయి. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ వీఆర్ లివింగ్ ఇన్ అండ్ వీ వాంట్ జస్టిస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.